శీర్షిక సంసిద్ధత పూర్వగణిత భావనలు ఉపశీర్షిక అంకె పరిచయం పాట కథ విధానం ఒకటి ఒకటి నుండి ఐదు వరకు అంకెలను పరిచయం చేసినట్లుగానే ఆరు అంకెను మొదట ప్రత్యక్ష అనుభవాల ద్వారా పరిచయం చేయాలి ముందుగా పాట కథ ద్వారా అంకె పేరు పరిచయం చేశాక పదకొండు విధానాల సహాయంతో నాలుగు సంవత్సరాలు నిండిన పిల్లలకు ఆరు అంకె పరిచయం చేయాలి లెక్కించడానికి ముందే పిల్లలకు అంకెల పేర్లు తెలిసి ఉండాలి పాటల ద్వారా పిల్లలు వీటిని తొందరగా నేర్చుకుంటారు అందుకని టీచర్ వివిధ అంకెల పాటలతో మొదలుపెట్టాలి అట్లాగే వారు ఈ అంకెల పాటలు నేర్చుకునేందుకు ప్రోత్సహించాలి ఇప్పుడు టీచర్ అంకెల పాట పాడుతూ పిల్లలకు ఎలా నేర్పిస్తుందో విందామా పిల్లలు ఇప్పుడు మనం అంకెల పాట పాడుకుందాం అంకెల పాట ఏం పాట చెప్పండి ఒకసారి అంకెల పాట మరి పాట నేను పాడతాను అందరూ వినండి తర్వాత మీరు నాతో కలిసి పాడాలి సరేనా అంకెలండి అంకెలు భలే భలే అంకెలు అంకెలండి అంకెలు భలే 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 అంకెలు ఒకటంటే ఒకటి మనిషికి ముక్కు ఒకటి ఒకటంటే ఒకటి మనిషికి ముక్కు ఒకటి రెండంటే రెండు నాగలి ఎడ్లు రెండు రెండంటే రెండు నాగలి ఎడ్లు రెండు మూడంటే మూడు జెండా రంగులు మూడు మూడంటే మూడు జెండా రంగులు మూడు నాలుగంటే నాలుగు బల్లకు కాళ్ళు నాలుగు నాలుగంటే నాలుగు బల్లకు కాళ్ళు నాలుగు ఐదంటే ఐదు నా చేతికి వేళ్ళు ఐదు ఐదంటే నా చేతికి వేళ్ళు ఐదు ఒకటి రెండు మూడు నాలుగైదు ఒకటి రెండు మూడు నాలుగైదు భలే భలే అంకెలు భలే 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 అంకెలు భలే భలే అంకెలు భలే 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 అంకెలు ఆరంటే ఆరు బడికి రోజులారు ఆరంటే ఆరు బడికి రోజులారు ఏడంటే ఏడు వారానికి రోజులు ఏడు ఏడంటే ఏడు వారానికి రోజులు ఏడు ఎనిమిదంటే ఎనిమిది దిక్కులు మూలలు ఎనిమిది ఎనిమిదంటే ఎనిమిది దిక్కులు మూలలు ఎనిమిది తొమ్మిదంటే తొమ్మిది నవరత్నాలు తొమ్మిది తొమ్మిదంటే తొమ్మిది నవరత్నాలు తొమ్మిది పదంటే పది చేతుల వేళ్ళు మొత్తం పది పదంటే పది చేతుల వేళ్ళు మొత్తం పది ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది భలే భలే అంకెలు భలే 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 అంకెలు భలే భలే అంకెలు భలే 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 అంకెలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అంకెలండి అంకెలు భలే భలే అంకెలు అంకెలండి అంకెలు భలే భలే అంకెలు అహ భలే భలే అంకెలు అహ భలే భలే అంకెలు ఎలా ఉంది పిల్లలు పాట అవునవును ఇప్పుడు నాతో పాటు మీరు పాడాలి పాడుకుందామా ఒకటంటే ఒకటి మనిషికి ముక్కు ఒకటి రెండంటే రెండు నాగలి ఎడ్లు రెండు మూడంటే మూడు జెండా రంగులు మూడు నాలుగంటే నాలుగు బల్లకు కాళ్ళు నా చేతికి వేళ్ళు ఒకటి రెండు మూడు ఒకటి నాలుగు ఐదు భలే 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 అంకెలు ఆరంటే ఆరు బడికి రోజులు ఆరు ఏడంటే ఏడు వారానికి రోజులు ఏడు ఎనిమిదంటే ఎనిమిది దిక్కులు మూలలు కలిసి ఎనిమిది తొమ్మిదంటే తొమ్మిది నవరత్నాలు తొమ్మిది పదంటే పది చేతుల వేళ్ళు మొత్తం పది ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది తొమ్మిది పది భలే 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 అంకెలు భలే భలే అంకెలు భలే 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 అంకెలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఒకటి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అండి అంకెలు అంకెలు అంకెలండి అంకెలు అంకెలంటే అంకెలు భలే 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 పిల్లలచే పాట పాడించడం అయిపోయాక అదే రోజు ఆరు అంకెకు సంబంధించిన కథను టీచర్ చెప్పాలి వాటిని మధ్యలో చూపిస్తూ తన లెక్కిస్తూ టీచర్ కథ చెప్పాలి కథ చెప్పిన తర్వాత టీచర్ కథకి సంబంధించిన ప్రశ్నలు వేయాలి పిల్లలు సమాధానాలు చెప్పేటప్పుడు వేళ్లు లెక్కిస్తూ చెప్పేందుకు ప్రోత్సహించి అలాగే సహాయపడాలి మరి కథ విందాం పిల్లలు ఇప్పుడు మీకు ఆరు అంకెకు సంబంధించిన కథ చెప్తాను మీరంతా శ్రద్ధగా వినాలి చివరన నేను చిన్న చిన్న ప్రశ్నలు వేస్తాను మీరు సమాధానం చెప్పాలి బాగా వినాలి మరి ఒకరోజు మంది పిల్లలు ఇలా చూడండి నా వేళ్ళ వైపు నా వేళ్లను లెక్కిస్తున్నా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు చూసారా ఆరు మంది పిల్లలు కలిసి స్కూల్కు బయలుదేరారు వీళ్ళంతా ఒక్క దగ్గరే ఉంటారు ఒకే స్కూల్లో చదువుకుంటారు అందుకే కలిసి వెళ్తారు కలిసి వస్తారు ఒకరోజు స్కూల్కి వెళ్తుంటే దారిలో వారికి ఆరు ఆవులు కనిపించాయి పిల్లలు రోడ్డుకు ఒకవైపుకు నడుస్తూ ఆవులను చూస్తూ లెక్కించటం మొదలుపెట్టారు ఇలా చూడండి నా వేళ్ళు లెక్కిస్తున్న ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు ఆవులు కనిపించాయి అవి అంబా 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 అని ఆరుసార్లు అన్నాయి ఆవులు అంబా అని అనటం విని ఆరు మంది పిల్లలు కూడా ఆరుసార్లు అంబా 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 అని అంటూ శబ్దాలు చేస్తూ నవ్వుతూ పరిగెత్తుకుంటూ స్కూల్ లోపలికి వెళ్ళారు ఇది కథ పిల్లలు ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను మీరు సమాధానాలు చెప్పాలి చెప్తారుగా చెప్తా టీచర్ గుడ్ అయితే సమాధానం చెప్పేటప్పుడు మీ వేళ్ళు లెక్క పెడుతూ చెప్పాలి ఎంతమంది పిల్లలు బడికి వెళ్ళారు గుడ్ మరి ఆరు మందిని మీ వేళ్లతో లెక్కిస్తూ చెప్పండి రెండు రాణి నువ్వు లెక్కించడం లేదేం చూడు ఇలా నీ వేళ్లను లెక్కించు నేను చూపిస్తాను ఒకటి చెప్పు రెండు మూడు నాలుగు ఐదు ఆరు గుడ్ ఇలా లెక్క పెట్టాలి పిల్లలు ఇప్పుడు ఇంకో ప్రశ్న అడుగుతాను దారిలో బడికి వెళ్తున్నప్పుడు పిల్లలకు ఎన్ని ఆవులు కనిపించాయి వేళ్ళను లెక్కిస్తూ చెప్పాలి ఎన్ని ఆవులు వెళ్తూ వెళ్తూ ఆవులు ఎలా అరిచాయి గుడ్ ఇంకో ప్రశ్న ఆవులు ఎన్నిసార్లు అంబో అని అన్నాయి లెక్క పెట్టారు కదా పిల్లలు మరి లెక్క ఆరు సార్లు అనండి గుడ్ ఇంకో ప్రశ్న ఆరు మంది పిల్లలు కలిసి ఎన్నిసార్లు అంబా అన్నారు ఈ విధంగా టీచర్ ఆరు భావనను వేరువేరుగా లెక్కింపచేస్తూ పరిచయం చేయాలి పిల్లలు పాటలు కథల ద్వారా అంకె పేరును పలకడం నేర్చుకుంటారు అలాగే వేళ్ళను లెక్కిస్తూ ఆరు అంకె విలువను తెలుసుకుంటారు